సతీష్ గారు ప్రొడ్యూసర్ సతీష్ వేగేస్న గారు అందరికీ నమస్కారం ముందుగా ఐ వుడ్ లైక్ టు థాంక్ ఈచ్ అండ్ ఎవరీ మెంబర్ ఆఫ్ మై నాంది టీమ్ ఫర్ దేర్ కంటిన్యూస్ సపోర్ట్ త్రూ అవుట్ ది మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలిం సో అండ్ ఈరోజు వచ్చిన గెస్టులందరికీ మీడియా వారికి యూనో వెరీ స్పెషల్ థ్యాంక్స్ సో జనరల్గా హీరో కానీ హీరోయిన్ కానీ మాట్లాడితే అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు ప్రొడ్యూసర్స్ మాట్లాడినప్పుడు జనరల్గా ఛానల్ మార్చేస్తుంటాం నేను కూడా అదే పని చేస్తుంటాను సో ఐ వాంట్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్ అండ్ క్రిస్పీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకటే లాక్డౌన్ టైంలో మనం ఓటీటీలో చాలా మలయాళం ఫిలిమ్స్ చూసాం బ్రహ్మాండమైన మలయాళం ఫిలిమ్స్ చూసాం కాన్సెప్ట్ బేస్డ్ మలయాళం ఫిలిమ్స్ హరీష్ ఉత్తమన్ గారు చాలా సినిమాలు చూసాం మీ సినిమాలు నాట్ యువర్ సినిమాలు యువర్ లాంగ్వేజ్ మలయాళం సినిమాలు సో అప్పుడు అందరూ డిస్కస్ చేసుకునేవారు లాక్డౌన్ టైంలో ఎక్కువ టైం ఖాళీ ఉండేది కాబట్టి అరే మలయాళంలో ఇంత మంచి కాన్సెప్ట్ సినిమాలు తీస్తున్నారు తెలుగులో ఎందుకు తీరు మనవాళ్ళు అని చెప్పి ఒక చిన్న కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉండేది అందరిలో ఇన్ఫ్యాక్ట్ మేము డిస్కషన్లో కూడా అనేవాళ్ళం బట్ నాంది ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ వన్ హూ థింగ్స్ ఓన్లీ మలయాళం పీపుల్ కెన్ డూ సచ్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఇట్స్ తెలుగు కెన్ ఆల్సో తెలుగు మేకర్స్ ఆర్ దేర్ వీ కెన్ డూ సచ్ గ్రేట్ ఫిలిమ్స్ థ్యాంక్ యూ సో మనం మలయాళం ఫిలిమ్స్ రీమేక్ రైట్స్ కొన్ని తెలుగులో తీస్తుంటాం ఐ వుడ్ లైక్ టు గ్లాడ్లీ సే దాట్ ప్రౌడ్లీ సే దాట్ ఈ నాందికి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక వీ హవ్ గాట్ ఎంక్వైరీస్ ఫ్రమ్ తమిళ్ అండ్ హిందీ ఫర్ రీమేక్ రైట్స్ విచ్ ఇస్ వండర్ఫుల్ థ్యాంక్ యూ విజయ్ ఫర్ మేకింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం ఫర్ మీ అండ్ ఫర్ అవర్ టీమ్ ఫైనల్గా నేను చెప్పవలసింది ఏంటంటే చెప్పాలనుకుంటే ఇట్స్ ఎ హంబుల్ రిక్వెస్ట్ ఈ లాక్డౌన్ అయ్యాక థియేటర్స్ ఓపెన్ అయ్యాక జనరల్గా ఏ ఫిలిం అయినా ఓపెనింగ్స్ బాగుంటే ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవుతున్నారు అని జస్ట్ 3-4 డేస్ ఆడితే ఎవ్రీబడి ఈజ్ సేఫ్ ఇన్ ది ట్రేడ్ వైజ్ సో అలాగే ఈ ఫిబ్రవరి 19 ఫ్రైడే మార్నింగ్తో థియేటర్స్లో రిలీజ్ అవుతున్న నాందిని జస్ట్ ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి నచ్చితే మీరు చెప్పండి ఐఎమ్ షూర్ దాట్ దిస్ విల్ ఎవరు ఆపక్కర్లేదు వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే ఇట్ విల్ స్ప్రెడ్ అండ్ అందరు మా దగ్గర కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మంచి డబ్బులు వస్తాయి అండ్ వీ విల్ బి ఏబుల్ టు మేక్ మోర్ ఫిలిమ్స్ సచ్ ఫిలిమ్స్ లైక్ దిస్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సతీష్ గారు వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి 19 మూవీని థియేటర్స్లో చూడడానికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలాగే ఇప్పుడు నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీను గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఐఎమ్ రియల్లీ సారీ ఐ జస్ట్ వాంట్ టు ఇన్వైట్ సంబడి హూ ఇస్ వెరీ వెరీ యూనో క్లోజ్ టు మై హార్ట్ the person who is behind this film and who has traveled throughout the film even for the distribution of this film also Rajesh Danda okka sari stage meediki raavali please Rajesh avustunna Raja please come Raja ina Raja anna aina very close friend of us a common friend and a true friend for mana Vijay garu naakuni aina valane asli ee project start ayindi అండ్ హీ వాజ్ దేర్ థ్రూఅవుట్ ద ఫిలిం అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ప్రీ ప్రొడక్షన్ అప్పటి నుంచి కాస్టింగ్ అప్పటి నుంచి అన్నీ ఆయనే మనకి నాకు పెద్దగా ఎక్కువ మాట్లాడుతుంటే రాదు అంటే అంత చాకచక్యంగా రాజా ఏదన్నా రాజా ప్లీజ్ మాట్లాడండి అంటే ఆయనే అందరితో మాట్లాడుకుని అంటే తలలో నాలుకలో ఉంటాడు ఆయన రాజా ఎక్కడున్నారు రాజా గారు ఎక్కడున్నారు రావాలి అలాగే డిస్ట్రిబ్యూటర్ నైజాం డిస్ట్రిబ్యూటర్ శీను గారు దయచేసి స్టేజ్ మీదకి రావాలి శీను గారు ప్లీజ్ శీను గారు కంగ్రాచులేషన్స్ అండి ఈ మధ్య సినిమా తర్వాత సినిమా అలా తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు సక్సెస్ పదంలో దూసుకుపోతున్నారు మీరు వచ్చిందని నాకు సక్సెస్ అవుతుంది మీరు లేనిది నాకు ఫెయిల్యూర్ అవుతుంది ఓకే ఇది కొత్త సెంటిమెంట్ థ్యాంక్ యూ శీను గారు ప్లీజ్ ప్లీజ్ రాజా గారు వచ్చారా ఆయన ఇప్పుడు కూడా ఏదో పనిలో నిమగ్నమై ఉన్నట్టున్నారు ఓ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి శరత్ కుమార్ గారికి సాదర స్వాగతం అండ్ రాధిక గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ ఫ్రమ్ ద కంప్లీట్ టాలీవుడ్ ఇండస్ట్రీ వెరీ వర్సటైల్ సూపర్ ఫెంటాస్టిక్ యాక్టర్ శరత్ కుమార్ గారు అండ్ ఆవిడ గురించి ఏం చెప్పాలి అసలు వర్సటైల్ యాక్ట్రెస్ యాంకర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ రాధిక మేడం హ్యాట్స్ ఆఫ్ టు యూ ఇద్దరికి స్వాగతం పలుకుతూ ఎస్ శ్రీను గారు ప్లీజ్
నీ మాటలకి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారండోయ్. వెల్కమ్ టు శరత్ కుమార్ సార్ అండ్ రాధిక మ్యామ్. ఐ ఫీల్ హానర్ టు బి హియర్ మ్యామ్. ఐమ్ రీసెంట్లీ ఐ డిడ్ క్రాక్ నైజమ్. సో కమింగ్ అబౌట్ నాంది, నాంది మూవీ నేను అనుకుంటున్నానండి, అంటే ఇది ఒక ముగ్గురి అఖండమైన విజయానికి పునాది అని అనుకుంటున్నాను. అదేంటి రిలీజ్ అవ్వలేదు అఖండమైన విజయం ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో, అంటే నా దృష్టిలో వీళ్ళు ముగ్గురు విజయం సాధించినట్టు. ఒకరు నిర్మాత సతీష్ గారు అండి, ఎందుకంటే ఇలాంటి సినిమాకి ఖర్చు పెట్టి సినిమా తీయాలి అంటే చాలా లెక్కలు ఉంటాయంటే హ్యాస్ దట్ టేస్ట్, అతను చూస్ చేసుకున్నప్పుడే అతని టేస్ట్ అర్థమవుతుంది. ఒకరి ఇంకొకరికి అఖండమైన విజయం అంటే దర్శకుడు అండి, అంటే ఈ సబ్జెక్టు ఒక కొత్త దర్శకుడిగా ఫస్ట్ సినిమాతో ఇలాంటి సబ్జెక్ట్తో లాంచ్ అవ్వాలంటే చాలా గట్స్ ఉండాలండి. డైరెక్టర్ విజయ్ గారు, టు యూ టు లాంచ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్, ఇట్స్ వెరీ, యూ హ్యావ్ వెరీ గట్స్ టు లాంచ్ సచ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. సో నేను అనుకుంటాను మీరు చాలా రీసెర్చ్ చేసి చాలా ఎలిమెంట్స్ని దీంతో టచ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ మా అన్నయ్య నరేష్ గారికి, ఇది బాక్స్ ఆఫీస్, దిస్ విల్ రాక్ బాక్స్ ఆఫీస్ అనిపిస్తుందండి. అంటే ఎంతోమంది దర్శకులకి రేపొద్దున లాంచ్ అవ్వాలనుకునే వారికి ఇది ఒక ట్రెండ్ సెట్టర్ మూవీగా లాగా నిలుస్తుందని చెప్పి నేను నమ్ముతున్నానండి. దీంతో అన్నయ్యకి ఈ హ్యాస్ అచీవ్డ్ సో మెనీ అవార్డ్స్. ఈ మూవీకి ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను హీ విల్ రిసీవ్ సో మెనీ, అచీవ్ సో మెనీ అవార్డ్స్ అండ్ ఐ విష్ హిమ్ టు నేషనల్ అవార్డు వస్తుందని అనుకుంటున్నాను. నీ మూవీ చూడలేదు, ఐ విష్, అంటే నాకు ఆ నమ్మకం అనిపిస్తుంది. ఎందుకంటే మనకున్న వర్సటైల్ యాక్టర్స్లో నో నీడ్ టు టెల్, అంటే నేను ఇప్పుడు అతని గురించి చెప్పేంత నాకు అనుభవం కూడా లేదు, బట్ ఈజ్ ఏ సచ్ ఏ కైండ్ ఆఫ్ వర్సటైల్ యాక్టర్, హీ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ డూ ఎనీథింగ్. అంటే ఈ సబ్జెక్ట్ని అన్నీ అటెండ్ చేయడమే ఫస్ట్ సక్సెస్ అని అనుకుంటున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సతీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా జయమ్మ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ వై ఐఎమ్ టేకింగ్ దిస్ వర్డ్ మ్యామ్, ఐ డిడ్ క్రాక్ నైజామ్ మ్యామ్. సో అనే మీకు ఇంకొక గోల్డెన్ లెగ్ ఉన్నారు, మా జయమ్మ ఉన్నారు. సో క్రాక్ మాకు బ్లాక్ బస్టర్ ఇచ్చారు మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది కూడా ఇంకో బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సీను గారు. అందరం వెయిట్ చేస్తున్నాం ఫిబ్రవరి 19 కోసం. అండ్ ఎస్ సతీష్ గారు, నేను చెప్పిన ఆత్మీయుడు రాజేష్ దండ రాజా అని బుద్ధిగా పిలుచుకుంటాం. థ్యాంక్ యూ రాజా, ఈ మూవీకి చేసిన సపోర్ట్, వితౌట్ యూ ఇట్ వుడెంట్ హ్యావ్ గాన్ టు దిస్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ రాజా. రాజా కొంచెం భయ స్టేజ్ ఫియర్ ఉంది, బట్ ఆల్ ది బెస్ట్ నాంది మూవీ. మరి థ్యాంక్ యూ, స్టేజ్ ఫియర్. ఓకే థ్యాంక్ యూ రాజా. థ్యాంక్ యూ అండి. మరొక్కసారి ఆయన నిరూపించారు ఎక్కువగా పనులు చేసేవాళ్ళు తక్కువగా మాట్లాడతారు అని. మరి నేను పనులు చేస్తానులేండి. ఓకే సో ఫిబ్రవరి 19కి మూవీ కోసం వెయిట్.